బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీ 3వ సంవత్సరం వారికి నియమింపబడిన 3వ పాఠము ఆకర్షణ. బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీ 3వ సంవత్సరం వారికి నియమింపబడిన 3వ పాఠము ఆకర్షణ. మనకి ఈ ప్రపంచంలో ఆకర్షణ అనే పదం అనగానే మనందరికి గుర్తు వచ్చేది సర్ ఐజక్ న్యూటన్. ఎందుకంటే ఇతను మొదటిసారిగా తన ప్రయోగాల వలన భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది, అంటే భూమికి ఆకర్షించే గుణం ఉందని మొట్టమొదటిగా చెప్పినటువంటి ఈయన న్యూటన్ అన్నమాట. ఈయన ఎలా చెప్పాడు? ప్రకృతి నేర్పింది ఎలా? ప్రకృతిలో ఒక యాపిల్ చెట్టు కింద కూర్చొని ఉన్నాడు అనుకున్నాడు. అప్పుడు పైనుండి యాపిల్ చెట్టు మీద ఉన్నటువంటి యాపిల్ కాయ కింద పడింది. కింద పడటం వల్ల ఇది పైకి ఎందుకు పోదని మళ్ళీ పైకి శ్రేస్తున్నాడు, కానీ మళ్ళీ కిందకే పడుతుంది. అప్పుడు అనుకున్నాడన్నమాట, భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని అప్పుడు కనుక్కున్నాడు. కానీ దానికి ఆకర్షణ శక్తి పెట్టింది ఎవరు? దేవుడు. ఈ భూమికే కాదు, విశ్వములో ఉన్నటువంటి ప్రతిదానికి కూడా ఆకర్షణ శక్తి ఉందని మరి శాస్త్రవేత్తలు ఇంక ఇప్పుడు చెబుతున్నారు. భూమి తిరుగుతుంది, దానిలో రాత్రి పగలు ఏర్పడుతుంది అంటున్నారు. ఎలా ఏర్పడుతుందంటే వాళ్ళు ఏమంటున్నారు, భూమికి ఉత్తర దక్షిణ ధ్రువాలు ఒకదానికొకటి కలవకుండా వ్యతిరేకంగా ఉండి ఆకర్షించుకుంటున్నాయి, కనుక భూమి తిరుగుతుంది. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు, భూమి చంద్రుడు కలిసి సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. ఈ మొత్తం భూమి సూర్యుడు చంద్రుడు ఇవంతా కలిపి మళ్ళీ పాలపంత నక్షత్ర మండలం చుట్టూ తిరుగుతున్నాయి. ఈ పాలపంత అంతా కూడా ఆండ్రోమేడా నక్షత్ర మండలం చుట్టూ తిరుగుతుంది. ఈ ఆండ్రోమేడా నక్షత్ర మండలం హైడ్రా సెంటారస్ అనే అతిపెద్ద నక్షత్ర మండలం చుట్టూ తిరుగుతుంది. ఇలా ఒకదానికొకటి తిరుగుతున్నాయి అని వాళ్ళు ఇప్పుడు కనుక్కోగలిగారు. ఇలాంటి నక్షత్ర మండలాలు విశ్వంలో కోట్ల కొలదిగా ఉన్నాయని కూడా కనుక్కుంటున్నారు. ఇవన్నీ విశ్వములో ఒక మహాశక్తికి లోనబడి తిరుగుతున్నాయి అనేది కనుక్కోగలిగారు. ఏదో ఒక శక్తి, ఒక పెద్ద శక్తి వీటన్నిటినీ ఆకర్షించుకుంటుంది. దానికి శాస్త్రవేత్తలు ఏం పేరు పెట్టారంటే మహాకర్షక శక్తి అన్నారు, ద గ్రేట్ అట్రాక్టర్ అని పేరు పెట్టారు. దానికి ది బిగ్ బ్యాంగ్ థియరీ, బిగ్ బ్యాంగ్ అని పేరు పెట్టారు. అంటే ఒక పెద్ద శబ్దము వలన, పెద్ద ప్రేలుడు వలన ఈ ప్రకృతి కలిగింది అని చెబుతున్నారు. ఈ పెద్ద శబ్దం ఏంటంటే, ఆ శబ్దమే దేవుని మాట. ఈ దేవుని మాట వలనే ప్రకృతి కలిగిందని మనం ఈరోజు బైబిల్ పట్టుకొని చెప్పగలుగుతున్నాం. కానీ శాస్త్రవేత్తలు దీనిని నమ్మరు, కనుక దేవుడి మాట అని చెప్పరు. ఈ శాస్త్రవేత్తలు సంపూర్ణులు కాదు, ఎందుకంటే ఇప్పటికి కూడా ఈ ప్రకృతి ఏ ఆకారంలో ఉన్నదో కూడా చెప్పలేని అసమర్థులు. కొంతమంది వలయాకారంలో ఉందంటాడు, కొంతమంది దీర్ఘ చతురస్రాకారంలో ఉందంటాడు. అసలు వీళ్ళు ఎందుకు అంటారంటే, అసలు వీళ్ళకి విశ్వపు అంచు వీళ్ళకి ఇంతవరకు తెలియదు, ఇంతవరకు విశ్వపు అంచు కనుక్కోలేకపోయారు. ఎందుకు ఎప్పటికీ కూడా ఎప్పటికి కనుక్కోలేరు కూడా. ప్రకృతి చేసింది దేవుడు కాబట్టి మనం మాత్రం
ఈయన మాటను దేవుని మాటను ఆయన చెప్పిన మాటను మనం చదవగలిగితే ఈ ప్రకృతి ఆకారంలో ఉంది కూడా చెప్పగలం. శాస్త్రవేత్తలు అప్పుడు ఇప్పుడు ఎప్పటి చెప్పలేనటువంటి గొప్ప సంగతులను బైబిల్ చదివే బైబిల్ పరిశోధించే తన పిల్లలకే దేవుడు ఈ భాగ్యాన్ని ఇచ్చాడు. చూడండి ప్రకృతి ఎలా ఉంది, బైబిల్లో రాయించాడు చూడండి. యాకోబు పత్రిక మూడో అధ్యాయం ఆరో వచనం. నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. ఇక్కడ ప్రకృతి అనేది ఎలా ఉందో చెబుతున్నాడు. మహాజ్ఞానమును ఒక పదంలో, ఒక పెద్ద ఒక పదంలో, ఒక చిన్న అంటే ఒక ఒక సెంటెన్స్, ఒక వచనం, ఒక వాక్యాల, ఒక మాటల సముదాయం అనేటువంటి దానిలో ఒక మూడు మాటలలో చెబుతున్నాడు. ప్రకృతి అనేది చక్రము అంటున్నాడు చూడండి. చక్రము అనే మూడు అక్షరాలతో పెద్ద శాస్త్రవేత్తలు కూడా కనుక్కోలేని పెద్ద రహస్యాన్ని మూడు మాటల్లో చెప్పాడు చూడండి. చక్రము అని మూడు మాటల్లోనే ఇంత శాస్త్రవేత్తలకు అందని ఇంత మహాజ్ఞానం ఉంటే దేవుడు రాసిన మాటలు ఎన్నో ఉన్నాయి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఇంకా ఎంత మహాజ్ఞానం దాగి ఉందో మనం గొప్పగా చెప్పవచ్చు. కాబట్టి ఈ ప్రకృతి చక్రముగా ఉందంటే గుండ్రముగా ఉన్నది. గుండ్రంగా ఉండేది ఏదైనా కూడా తిరుగుతూ ఉంటుంది. గుండ్రంగా ఉండేది ఏదో కూడా తిరుగుతూ ఉంటుంది. అలా గుండ్రంగా ఉంచింది దేవుడు. అలా తిరగటానికి శక్తిని పెట్టింది కూడా ఆయనే. నిత్యశక్తి పెట్టాడు ప్రకృతిలో. దేవుని అదృశ్య లక్షణాలు ఉన్నాయి. నిత్యశక్తి, దేవత్వం. నిత్యశక్తి అనగా నిత్యము ఉండే శక్తి. ఆ శక్తినే దేవుడు అని అంటున్నాం మనం. శాస్త్రవేత్తలు ఏమంటారు, మహాకర్షక శక్తి అంటారు. ప్రకృతి దేవుని వల్ల కలిగింది కాబట్టి దేవుని మాటకు ఆకర్షించబడి తిరుగుతున్నది. ఎప్పటి నుంచి తిరుగుతుంది? ఈరోజు శాస్త్రవేత్తలు లెక్కలేసి సుమారు చెబుతున్నారు, సుమారు 1500 కోట్ల సంవత్సరాలు అయింది ఈ ప్రకృతి కలిగినట్టు. అంటే ఒకవేళ మనం ఆ లెక్క తీసుకున్నా అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ప్రకృతి చక్రమై తిరుగుతూ ఉందంటే వాటిలో ఉన్నటువంటి ఆకర్షణ శక్తి తగ్గటం లేదు. ఎందుకు? దేవుడు నిత్యశక్తి దాంట్లో ఉంచాడు. ప్రకృతిని చూసినప్పుడు మనకు కలిగే దేవుడు పెట్టిన నిత్యశక్తి అర్థమవుతుంది. కాబట్టి దేవుని వలన, మాట వలన పుట్టిన వాటికి ఎంత ఆకర్షణ ఉంటే ఆయన వలన పుట్టిన మనిషికి ఆకర్షణ శక్తి ఉండదా అని మనం ఆలోచిస్తే తప్పకుండా ఉంటుంది. ఆకర్షణ ద్వారా మనిషి దేవుణ్ణి ఆకర్షించగలుగుతున్నాడా? మనం ఒక అయస్కాంతం ఉందనుకోండి, ఒక అయస్కాంతం ఇనుము దగ్గరికి తీసుకెళ్తే ఇనుమును ఆకర్షిస్తుంది. లేదా ఆ అయస్కాంతం దగ్గరికి ఇనుము వెళ్ళినా ఇనుమును ఆకర్షించేస్తుంది. ఎందుకంటే రెండు ఒకే జాతికి చెందినవి కాబట్టి. మనకి సిద్ధాంతం ఏంటంటే స్వజాతి అణువులు ఆకర్షించుకుంటాయి అనే సిద్ధాంతం ఉంది కదా, విజాతి అణువులు వికర్షించుకుంటాయి. ఇది అయస్కాంత సూత్రం. అయస్కాంతం ఇనుమును మాత్రం ఆకర్షిస్తుంది, బంగారాన్ని ఆకర్షించదు, వెండిని, ఇత్తడిని, ఇంక వేరే దేన్ని ఆకర్షించదు. అది కేవలం ఇనుమును మాత్రమే ఆకర్షిస్తుంది. ఎందుకంటే ఇనుము కూడా ఈ భూమిలో నుండే వచ్చింది కాబట్టి. అయస్కాంతం కూడా భూమిలో నుండి వచ్చింది కనుక తన జాతి పదార్థం కాబట్టి ఆకర్షించుకుంటుంది.
మనం దేవునిలో నుండి వచ్చాం కాబట్టి మనం కూడా దేవునికి ఆకర్షించబడాలి కానీ మనిషి దేవునికి ఆకర్షించబడలేకపోతున్నాడు దేవుడు మనల్ని ఒక భూమి మీదకి ఒక పని మీద పంపించేశాడు కానీ మనిషి ఆ పని మానేసి తిరుగుతున్నాడు కాబట్టి వ్యతిరేకంగా మనిషికి దేవుడికి వ్యతిరేకంగా మనిషి ఈరోజు తిరుగుతున్నాడు దేవునికి వ్యతిరేకంగా తిరుగుతున్నాడు వ్యతిరేక ద్రవాలుగా మారిపోతున్నాడు ఈరోజు దేవుడు తన లక్షణాలను చూపించే పరికరంగా మనిషిని ఉండాలనుకుంటే మనిషిలో అవి లక్షణాలు కనపడలేదు అందుకే మళ్ళీ దేవుడు ప్రకృతిని చూడండిలే అంటున్నాడు దాని నా లక్షణాలు కనపడాలంటే ప్రకృతిని చూడండి అంటున్నాడు ప్రకృతి దేవుడు తనకు అప్పగించిన పని క్రమం తప్పకుండా నెరవేరుస్తుంది మనిషి మరి దేవుడు చేసినటువంటి ఈ ప్రకృతికి లోబడిపోతున్నాడే కానీ ప్రకృతికి ఆకర్షించబడుతున్నాడు కానీ దేవుని నుండి వచ్చిన మనిషి దేవునికి ఆకర్షించబడలేకపోతున్నాడు భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని న్యూటన్ చెప్పాడు మరి కానీ దేవుడు అసలు ఎక్కువ ఆకర్షణ ఎవరికి పెట్టాడో తెలుసుకోగలిగితే మనం ఒక న్యూటన్ను అంత గొప్పవాడు అయ్యేయడం కాదు బైబిలే గొప్పదయ్యేది ఇప్పటి వరకు ప్రకృతికి ఆకర్షణ ఉందని తెలుసుకున్నాం కానీ అసలు శివుడు ఆకర్షణ ఇంకా ఎవరిలో పెట్టాడో చూడండి దేవుడు ఆ ప్రకృతి ఆకర్షణ పెట్టింది కూడా ఆయనే ఎందుకు పెట్టాడంటే దేవుడు తన వైపు మనిషిని ఆకర్షించుకోవటానికి ఇంకా ఎన్ని ఆకర్షణలు పెట్టాడు చూడండి ఆది కాను 2:24 దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటింపుకుని స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నద్దుకు తీసుకొని వచ్చినప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసంలో మాంసం ఇది నరుల్లో నుండి తీయబడేను గనక నారి అనబడును కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనును అంటే దేవుడు ఆదాములో నుండి తీసినటువంటి ఎముక అవ్వనుగా చేసినప్పుడు ఆదాము ఆమెను చూసి ఇది నాలో నుండి తీయబడింది నా మాంసంలో మాంసం నా ఎముకల్లో ఒక ఎముక ఇది నాలో నుండి తీయబడింది అని చెప్పేసి తన భార్యగా ఆమెను స్వీకరించాడు తల్లిని తండ్రిని విడిచిపెట్టి భార్యను హత్తుకునే ఆకర్షణ దేవుడు పెట్టాడనమాట ఎందుకు ఈ ఆకర్షణ పెట్టాడు వాళ్ళిద్దరు ఏక శరీరం అయి ఉంటే మరి తల్లిని తండ్రిని విడిచిపెడతాడు కదా దేవుడు పురుషుడు దేవుణ్ణి హత్తుకొను అనలేదు భార్యను హత్తుకొను అన్నాడంటే ఇంత ఇంత ఆకర్షణ భార్యలో పెట్టడానికి కారణం ఉంది అదేదంటే ఆయనకు ఒక సంకల్పం ఉంది పిల్లలు కావాలనుకున్నాడు కదా అది చెప్పేసి 1:4-6 ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులనుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమున ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను అనేక మంది పిల్లలు యేసుక్రీస్తు ద్వారా దేవునికి కావాలి అంటే ఆదాము అవ్వలు భార్యాభర్తలుగా ఆకర్షించబడి ఫలించి అభివృద్ధి పొంది పిల్లలను కనాలి కాబట్టి ఈ ఆకర్షణ పెట్టాడనమాట భూమిని నిండించేంత పిల్లలు దేవుడికి కావాలంటే అవ్వలో దేవుడు అంత ఆకర్షణ పెట్టాడు ఇంత ఆకర్షణ వీరిలోనూ ప్రకృతిలోనూ ఉందంటే ముందు ఈ ఆకర్షణ మన దేవునిలో ఉందన్నమాట పురుషుడు స్త్రీ వైపునకు ఆకర్షించబడతాడు తల్లిదండ్రులు పిల్లలకు ఆకర్షితులు అవుతారు మనిషి మనిషికి ఆకర్షణ దేవుడు పెట్టాడు లోకంలో ఉన్న బంధాలకు ఎక్కువగా ఆకర్షించబడి ఈ ఆకర్షణకు పూర్తిగా మనిషి లోబడిపోతున్నాడే కానీ దేవుని వైపుకి ఎవరూ ఆకర్షించబడటం లేదు దేవునిలోటి వచ్చిన మనం దేవుని ఆకర్షణలోకి వెళ్ళలేకపోతున్నాం కారణం ఎందుకు
మనిషి దేవుని శక్తిని కోల్పోతున్నాడు. యోహాను సువార్త 12:32 వచనం చూస్తే, యోహాను 12:32, నేను భూమి మీద ఉండి పైకి ఎత్తబడిన అందరినీ నా ఎద్దుకు ఆకర్షించుకుందనని చెప్పాను. పిల్లలందరూ నాకు కాకుండా పోతున్నారని యేసుక్రీస్తుని పైకి లేపాడు అనమాట. సిలువు మీద పైకి ఎత్తాడు. సిలువు మీద సిలువులో మరణింపజేసి మళ్ళీ మృతులోనే లేపి తన పై పరలోకంలో కుడిపార్శ్వాన కూర్చుండబెట్టుకున్నాడు. ఇంకా ఆయన వైపు చూస్తే ఆ బలిని, యేసుప్రభు బలిని, సిలువు బలిని, ఆయన మరణ పునరుద్ధానాలను చూస్తే తప్పకుండా ఇక మనం ఆకర్షించబడతాం అంటున్నాడు. నేను భూమి మీద ఉండే పైకెత్తబడిన అందరినీ నా ఎద్దుకు ఆకర్షించుకుందును. కాబట్టి యేసుక్రీస్తు వారు పైకెత్తబడి మనుషులను ఆకర్షించుకుంటున్నాడు. సృష్టిలో ఉన్న దేవుని లక్షణాలు, మరి సూర్యుడు పుట్టినప్పటి నుండి ప్రకృతి అంతా పనిచేస్తుంది, ఆయన అదృశ్య లక్షణాలు ప్రకృతిని చూసి తెలుసుకోమన్నాడు కానీ మనిషిని చూసి తెలుసుకోలేకపోతున్నాడు. మనం స్థిరంగా ఉండలేకపోతున్నాం, నమ్మకమైన వారంగా ఉండట్లేదు. కాబట్టి తన కుమారుడైన క్రీస్తును పంపాడు. మన చుట్టూ ఉన్నటువంటి జంతువులు మనిషికి ఎంతగా దగ్గరగా అవుతున్నాయి అంటే చూస్తే, పెంచుకున్న కుక్క, పిల్లి, కోడి అన్నీ మన చుట్టూ తిరుగుతున్నాయి కానీ మనిషి దేవుని చుట్టూ తిరగలేకపోతున్నాడు, దేవునికి దూరం అయిపోతున్నాడు. అందుకే యోహాను 6:44 యేసుప్రభు అంటున్నాడు, నన్ను పంపిన తండ్రి వాడిని ఆకర్షించితేనే కానీ ఎవడు నా ఎద్దుకు రాడు, అంచె దినమని నేను వాడిని లేపుదును, వారందరూ దేవుని చేత బోధించబడుదురు అని ప్రవక్తల లేఖనములలో రాయబడినది కనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతి వాడును నా ఎద్దుకు వచ్చును. యేసుక్రీస్తు దగ్గరికి రావాలంటే చిన్న మాట కాదు అది. ముందు దేవుడు, పరలోకపు దేవుడు మనల్ని ఆకర్షించాలి. ఆకర్షించాలంటే ముందు మనం దేవుని వాక్యానికి ఎప్పుడైతే ఆకర్షితులు అవుతామో అప్పుడు దేవుడు మనల్ని ఆకర్షిస్తాడు. అంటే అయస్కాంతం దగ్గరికి ఇనుము తీసుకెళ్తే ఎలాగ ఆకర్షిస్తుందో అలాగే మనము ఇనుము లాంటి వారము, అయస్కాంతము దేవుడు. కాబట్టి ఇప్పుడు మనము ఆయన ఎద్దుకు వెళితే ఆయన మనల్ని తప్పకుండా ఆకర్షించుకుంటాడు. అంటే దేవుని బోధ, తండ్రి చేత బోధించబడాలంటాడు. ఇక్కడే నా తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతి వాడు నా ఎదుకు వచ్చినట్టే తండ్రి బోధ ఎప్పుడైతే మనిషి వింటాడో, బోధ విన్నప్పుడు దేవుని ఎద్దుకు వెళ్ళాలన్న ఆలోచన అతనిలో ఉంటే అప్పుడు దేవుడు అతన్ని ఆకర్షించుకుంటాడు. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు అనుకోండి, మారి తండ్రి దగ్గరికి ఎప్పుడైతే వచ్చాడో తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి కుమారుణ్ణి దగ్గరికి తెచ్చుకున్నాడు. పందుల దగ్గర పొట్టు తింటున్నప్పుడు తండ్రి వెళ్ళి కుమారుని తెచ్చుకున్నాడా? కాదు. కుమారుడు బాధ అనుభవించి తర్వాత బుద్ధి తెచ్చుకొని తండ్రి ఎద్దకు వెళ్ళాలి అని కుమారుడు మారిపోయాడు, మనసు మార్చుకున్నాడు. ఇదే ఆకర్షణలో ఉన్న పరమార్థం. మనం మారినప్పుడు, మారి దేవుని ఎద్దకు వచ్చినప్పుడు దేవుడు మనల్ని తన మహాకర్షక శక్తి ఎదుట మనల్ని ఆకర్షిస్తాడు. మనం ఆకర్షణకు లోనయ్యామని ఎలా చెప్పగలం? ఇప్పుడు సూర్యుడు, చంద్రుడు, భూమి ఇవన్నీ ఒకరికి ఆకర్షణకు ఉండేవి అంటే ఎలా చెబుతున్నాం? సూర్యుడు తిరుగుతున్నాడు, చంద్రుడు భూమి తిరుగుతున్నాడు, సూర్యాస్తమయాలు జరుగుతున్నాయి, చెట్లు పూస్తున్నాయి, కాయలు కాస్తున్నాయి. కాబట్టి దీన్ని బట్టి మనం ఈ ప్రకృతి అంతా తిరుగుతుంది, చక్రము అని అంటున్నాం. ఇప్పుడు మనం దేవుని ఆ మహాకర్షక శక్తికి లోనయ్యామని ఎలా చెప్పగలంటే దేవుని పని చేయాలి, దేవునికి ఇవ్వటము, దేవుని పని చేయటము, దేవుని కోసం కష్టపడటము, ఇవన్నీ చేస్తే మరి మనం దేవుని కార్యక్రమాల్లో ఉంటాం. కాబట్టి ఇది ఒక వలయం, ఈ వలయము దేవుని వలయం అన్నమాట. ఈ దేవుని వలయంలో మనం ఉంటే ఆయన ఆకర్షణలో ఉన్నవారం అవుతాం. ఫిలిప్పి 2:14-16 మీరు మూర్ఖులైన వక్రజనమ మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనిందిలునైన దేవుని కుమారులగునట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అటు జనము మధ్యన మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు.
ఈ ప్రకృతి ఎలాగైతే దేవుని మాటకు లోబడి ఆకర్షించబడుతుందో అలాగే మనం కూడా వాక్యాన్ని చేతబట్టుకొని వాక్యానికి ఆకర్షించబడాలి. జీవవాక్యమును చేతబట్టుకొని తిరగాలి. అనేకులకు వెలుగు చూపించే వారంగా జ్యోతులంగా కనపడాలి. యోహాను 4:23లో అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. తండ్రిని యథార్థంగా ఆరాధించాలి అన్నాడు. అంటే తండ్రి కోసం కష్టపడేవాడు, దేవుని పనిచేసేవారు ఆయనకి కావాలి. దేవుని ఆకర్షణలో ఉండాలి. భార్యను ఎక్కువగా ఆకర్షిస్తే తల్లిదండ్రులను వదిలేస్తారు. దేవుణ్ణి ఆకర్షిస్తే ఏమవ్వాలి? నీ తల్లిని, తండ్రిని, భార్యను, పిల్లలను అందరినీ, అంటే వాళ్ళకంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలని అర్థం. ఇది వాళ్ళందరినీ విడిచిపెట్టడం అంటే వాళ్ళందరికన్నా ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. తండ్రి పని అనగానే ముందు ఉంటాం. అదే అందరికంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించే స్థాయికి మనం ఎదగాలి. ఈ ఆకర్షణ యేసు ప్రభువులో ఉంది. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నారు చూడండి, దేవుని ఆకర్షణలో ఉన్న యేసుక్రీస్తు వారు మత్తయి 12:48 నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను అంటున్నాడు. యేసు ప్రభు ఒక చోట బోధ చేస్తూ ఉంటే మరి తల్లి ఆయన సహోదరులు వచ్చారు చూడటానికి. ఒకడెవడో చెప్పాడు అనమాట, అయ్యా నీ తల్లి సహోదరులు వచ్చారు నిన్ను చూడటానికి అని. అంటే అప్పుడు యేసు ప్రభు వాడి వైపు చూశాడు, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని. యేసు ప్రభు లోకములో తన వారిని, తన రక్త సంబంధులను ఆయన విడిచిపెడుతున్నాడు. అంటే ఎందుకు అంటే దేవుని ఆకర్షణకు వెళ్ళాడు కాబట్టి లోకంలో ఎవరిని ఎక్కువగా ఆకర్షించలేకపోతున్నాడు. దేవుని ఆకర్షణకు లోనైన వారు లోకంలో ఎవరిని ఆకర్షించరు, దేన్నైనా వికర్షిస్తారు. యేసుక్రీస్తు వారు చిన్ననాటి నుండి తండ్రి పనుల మీద ఉన్నాడు కాబట్టి తండ్రికి ఆకర్షితుడయ్యాడు. మనిషి దేవుణ్ణి ఆకర్షిస్తున్నాడని మరి ఈరోజు సాతాను ఏం చేసిందంటే వాడు కూడా భయంకరమైనటువంటి వాదములు, దేవునికి వ్యతిరేకమైనటువంటి అడ్డాలు, ఆటంకాలు కలిగిస్తున్నాడు వాడు. 2 కొరింథీయులు 10:3-6 అందుకే పౌలు గారు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గురించిన జ్ఞానము అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము అంటున్నాడు. అంటే సాతాను దేవుణ్ణి కనబడకుండా దుర్గములను కట్టింది. దేవుణ్ణి ఆకర్షించవలసిన మానవులందరినీ సాతానుగాడు ఆదామవల ద్వారా పాపంలో పడదోసేశాడు. ఇలా పాపంలో పడిన మనుషులు దేవునికి దూరం అయిపోయారు, దేవుని ఆకర్షణలోకి లేకుండా పోయారు. కాబట్టి దేవునికి వీళ్ళని దగ్గర చేయాలి. కాబట్టి దేవునికి అడ్డమైన, దేవునికి మానవులకు అడ్డమైన దుర్గాలు, గ్వాళ్ళు, ఈ గ్వాళ్ళు అడ్డుగా ఉన్నాయి. వాటిని మనం పడగొట్టాలి అంటున్నాడు పౌలు గారు. అంతేకాకుండా వితర్కములు, దేవుని గురించి ఎన్నో వితర్కములు అన్నమాట. అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడని ఉంటే చూపించాలి. వితర్కములు, వితండవాదములు బయలుదేరాయి. దేవుడు లేడని, విశ్వం దేవుని సృష్టి కాదని అంటున్నారు. ఇది వితర్కాలు. కాబట్టి ఇలాంటి ప్రతి ఆలోచనను పడద్రోయాలి అంటున్నాడు పౌలు గారు.
మరి దేవుడు ఉన్నాడని నిరూపించాలి. దేవుని పనిలో మనం ఉండాలి, దేవుని సంతోషపరిచేవారిగా ఉండాలి. ఎందుకంటే ఇది దేవుని యొక్క ఆకర్షణ కాబట్టి. ఈ దేవుని ఆకర్షణలో ఉన్న మనం ఇలా యుద్ధం చేయాలి అపవాదితో అంటున్నాడు. ఎప్పుడైతే మనం దేవుని ఆకర్షణలో ఉండమో అప్పుడు అపవాది ఏమి ఎలా ఆకర్షిస్తుందో, ఆకర్షించి చివరికి పాతాళపు వశములోకి మనల్ని పంపిస్తుంది. చూడండి, అందుకే పాతాళం చూడండి, యెషయా 5:14, దేవుని ఆకర్షణ లేని వాడందరినీ పాతాళం ఆకర్షిస్తుంది. చూడండి యెషయా 5:14, అందుచేతనే పాతాళం గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది, వారిలో ఘనులను సామాన్యులను ఘోష చేయువారును హర్షించువారును పడిపోవుదురు. పాతాళం గొప్ప ఆశ పెట్టుకుంది. ఎందుకు అంత ఆశ అంటే ఎంతోమంది వస్తున్నారు కాబట్టి. వాళ్ళు ఎటు దేవుని ఆకర్షణలో ఉండరు కాబట్టి వాళ్ళందరూ వస్తారని నోరు పేదదిగా తెరుచుకుంది. వచ్చేవాళ్ళలో ఘనులు ఉండారు, సామాన్యులు ఉండారు, ఘోష చేయవాళ్ళు, హర్షించేవాళ్ళు అందరూ వస్తున్నారని పాతాళము చాలా ఆశ పెట్టుకొని నోరు పేదదిగా తెరిచింది. దేవుడికి మానవుడికి ఉండాల్సిన ఆకర్షణని పాతాళానికి మానవుడికి కలిపింది దెయ్యం. ప్రభు కోసం బతకని ప్రతి ఒడిని పాతాళం అపరిమితంగా ఆకర్షిస్తుంది. ఒక నక్షత్రం ఆరిపోయిన తర్వాత బ్లాక్ హోల్గా మారిపోతుంది. అది తన చుట్టూ ఉన్న మంచి నక్షత్రాలని కూడా లాగేసుకుంటుంది. అలా వెళ్ళినవి బయటికి రాలేవు, అవి కూడా ఆరిపోతాయి. ఒక బ్లాక్ హోలు మహాకర్షక శక్తిగా మారిపోతుంది. అలాగే పాతాళానికి జారిపోయినవాడు మరెన్నడూ తిరిగి బయటికి రాలేడు. దేవదూతలు కూడా పాపం చేసినప్పుడు వారిని దేవుడు విడిచిపెట్టకుండా ఎక్కడేసాడంటే ఈ బ్లాక్ హోల్స్ ఉన్నాయి. దాన్ని బైబిల్ ఏమంటే కటిక చీకటి గల బిలములు అని రాయబడింది. ఈ బ్లాక్ హోల్లో వాళ్ళు బంధించబడ్డారు. అది చాలా భయంకరమైనది కాబట్టి అలాంటి భయంకరమైన పాతాళానికి మనం వెళ్ళకుండా, ఆకర్షించబడకుండా భూమి మీద ఉన్నప్పుడే మన జీవితాలని దేవుని కొరకు ఖర్చు పెడితే దేవుని ఆకర్షణలో ఉంటాం, దేవుని ఎద్దుకు ఆకర్షించబడతాం. అలా కాకుండా మనుషుల ఆకర్షణలకు లోనైతే భయంకరమైన పాతాళానికి మనం ఆకర్షించబడతాం. అపవాది సంబంధుల కోసం పాతాళం ఆశగా ఎదురు చూస్తుంది. ఇలాంటి ఆకర్షణలోకి వెళ్ళిపోతున్నటువంటి ప్రతి మనిషిని దేవుని ఆకర్షణలోనికి మనం తీసుకురావటమే మన పని. దేవుని కోసం భక్తిగా బతికి పౌలు గారి వలె సమస్తాన్ని పెంటగించుకొని నీ జీవితాన్ని నా జీవితాన్ని దేవునికి మనం అంకితం చేస్తే దేవుని ఆకర్షణలోనికి వెళతాం. అలా కాకుండా లోకాశలకు ఆశపడి రక్త సంబంధానికి ఆకర్షించబడి అలా ఉంటే పాతాళపు ఆకర్షణలోనికి మనం వెళ్ళిపోతాం. కాబట్టి మనం దేవుని ఆకర్షణలో ఉంటామా, ఎవరి పాతాళపు ఆకర్షణలో ఉంటామా అనేది మన చేతుల్లో దేవుడు పెట్టాడు. ఎవరి ఆకర్షణలో ఉంటారో మీరే నిర్ణయించుకోండి.